తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సెగలు పుట్టిస్తున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతున్న చర్చలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది దక్షిణ తెలంగాణకు బీఆర్ఎస్ సర్కార్ అన్యాయం చేసిందని అలాంటిది ఇప్పుడు నల్గొండలో సభ ఎలా పెట్టుకుంటారని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు సభ అట్టర్ ఫ్లాప్ అవ్వడం ఖాయమని జోసిన్ చెబుతున్నారు జనాలు ఎవరు బీఆర్ఎస్ ను అంత త్వరగా నమ్మరని నల్గొండలోనే అది ప్రూవ్ అవుతుంది అంటూ కోమటి రెడ్డి రాజ్ గోపాల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు హరీష్ రావుకు గులాబీ పార్టీలో భవిష్యత్ లేదని బీఆర్ఎస్ నుంచి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరితే ఆయనకు దేవాదాయ శాఖ మంత్రి పదవి ఇస్తామంటూ రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చ చేస్తున్నాయి పాపాలు శాఖ మంత్రిగా అవకాశం ఇస్తామంటూ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కడుక్కోడానికి కష్టజీవి అని అదే పార్టీలో ఉంటే ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉందని అంటూ సెటర్లు వేశారు గతంలో తమ పార్టీ నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలను వాళ్ళు తీసుకోలేదా అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు ఇక అటు హరీష్ కడియంలా లా తాము జీ హుజార్ బ్యాచ్ కాదని పదవుల కోసం పాకులాడే వాళ్ళ అసలు కాదంటూ బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రాజ్గోపాల్ ఉద్యమ సమయంలో పదవులను వదులుకున్న చరిత్ర తమదని గుర్తు చేసిన ఆయన బీఆర్ఎస్ చీఫ్ పాలిటిక్స్ మానుకోవాలంటూ సూచించారు కోమర్ రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి మరి దీనిపై కారు పార్టీ నుంచి ఎలాంటి కౌంటర్లు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది